Fingershop. Download the app now. Fingershop changes your lifestyle. కానీ జేకి కూడా ఒక హీరోయిన్ పెట్టింటే బాగుండేదని మేము చాలా అనుకుంటాం సార్. అంటే ఇట్స్ అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అరే ఒక హీరోయిన్ ఉంటే బాగుండేది, అలా జరుగుండకపోతే బాగుండేది, ఎలా అనేది మాత్రం నేను చెప్పరండి. ఎందుకంటే సినిమా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడాలి కాబట్టి. సో అలా ఎప్పుడు మీకు థాట్ రాలేదు? లేదు, మా అందరూ ఒపీనియన్ ఏంటంటే ఇది కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనిపిస్తుంది. అదే నార్మల్ గానే వెళ్తూ నాకు ఎందుకో బాబీ అంటే ఫస్ట్ మామూలుగా మొత్తం అయిపోయింది, క్లైమాక్స్ మీద ఇలా ఏం చేద్దాం అంటే నాకెందుకో ఏదో చేయాలి ఏదో చేయాలి, సరిపోవట్లేదు 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 మదన పడిపోయాడు. అన్నతో డిస్కస్ చేశాను, బాబుతో డిసి కాదు, క్లైమాక్స్ ఏదో జరగాలి, జరగకపోతే కరెక్ట్ కాదండి, ఏదో న్యాయం జరగాలి, స్క్రిప్ట్కి ఏదో న్యాయం జరగట్లేదు అని చెప్పినప్పుడు నిజంగా ఇద్దరు దడుచుకున్నారు, ఇదేంటి క్లైమాక్స్ ఇలా అన్నాను. దెన్ వి థాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అసలు బేసిక్గా దీవార్ లాంటి సినిమాలు, అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి ఎందుకు చనిపోవాలి? మ్యాసివ్ కమర్షియల్ ఫాలోయింగ్ ఉన్నాయినా ఆ రోజు ఆ డిసిషన్ తీసుకోవడం ఇట్స్ ఫెంటాస్టిక్. అలాగే ఇఫ్ యూ టాక్ అబౌట్ షోలేలో అమితాబ్ డైస్ అగైన్. అంటే ఒక కథకి వెళ్తున్నప్పుడు ఒక న్యాయం జరిగితే బాగుంటుందేమో అనేది ఒక బిలీఫ్. అంటే నేను చెప్పేది రైట్ అని కాదు, అదే. సో అప్పుడు ఇంకప్పుడు ఏమైందంటే ఇప్పుడు అది ఆ రోజు ఆ డిసిషన్ కాదు ఇలా ఏదో తీసుకుంటే బాగుంటుందేమో అనగానే ఒకసారి జంకారు అందరు. జంకిన్ దగ్గర నుంచి నేను మాత్రం పట్టుపట్టు కూర్చున్నాను, ఏదు ఏదైతే అవని పొద్దున్న తప్ప నాదే అవుతుంది కదా, ఇప్పుడు నేను తీసుకుంటాను అది టికెట్ ఉంటుంది మై స్టైల్ అంటే. దెన్ బాబీ గాట్ కన్విన్స్. ఇప్పుడే ఇప్పుడు బయట చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇప్పుడు ఇప్పుడు దట్స్ ది రిజల్ట్ ఆఫ్ ది ఫిల్మ్. అంటే మేమందరం జైకా పాత్ర మీద ప్రేమ పెంచేసుకున్నాం సార్, నిజంగా ప్రేమ అభిమానం. అంటే వి లవ్ దట్ క్యారెక్టర్ కాబట్టి అయ్యో పాపమే అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏమో మరి నాకు అలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ రావాలనే చేసినట్టున్నాం మేము. అలా ఏమో బహుశా ఆ ఫీలింగ్ రావాలని, అయ్యో అయ్యో పాపం అని అన్నప్పుడే సింపతి పెరిగినప్పుడు కదండి క్యారెక్టర్ ఎలివేషన్ ఇంకా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు అందుకే బహుశా ఆ రోజు ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు దేవిని ఎప్పటి నుంచో దేవిజీ ప్రసాద్ ని వి బీన్ ఆస్కింగ్, ఒక మంచి అన్నదమ్ముల పాట ఏదో ఉంటే బాగుంటుందేమో. బికాస్ నానక ప్రేమతో నానక ప్రేమతో గురించి ఒక పాట, అది దట్ వాజ్ అ సర్ప్రైజ్, అది మేము అడిగింది కాదు. దేవి ఇనిషియల్ తన సినిమా చూసి ఫీల్ అయ్యి చేసిన పాట అది. దీనికి మాత్రం ఎందుకు ఫస్ట్ నుంచి అడుగుతున్నాను, నాకు ఎందుకంటే మైకిల్ మదన కామరాజులో కథ చెబుతా అనే పాట చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో అలాంటి పాట ఏదైనా బ్రదర్స్ యాంథమ్ ఉంటే బాగుంటుందేమో బాబు అని ఫస్ట్ నుంచి కూడా దేవి గారిని అడుగుతున్నాను. ఆయన ఓకే వస్తుంది 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 అని ఎప్పుడైతే ఈ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఆయన సినిమా చూశారో అప్పుడు పలికినట్టుంది ఆయనకి. దాట్స్ వన్ అందమైన లోకం అనే పాట అప్పుడు మొదలైంది. సో ఎప్పుడైతే దేవి లాంటి ఒక 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 మ్యూజిక్ డైరెక్టర్ని ఇన్స్పైర్ చేయగలిగిందో సో దెన్ ఇంకా నమ్మకం కుదిరిపోయింది. మేము ఉందనుకునే షూట్ చేసాం, ఇక్కడ దేవి గారు ఒక సాంగ్ ఇస్తారు, ఇక్కడ ఒక యాంథమ్ ఏదో వస్తుంది, క్లైమాక్స్ లో అది యూజ్ చేస్తాం, చైల్డ్ ఎపిసోడ్ లో వేస్తాం అని. సో వన్ వీక్ బిఫోర్ ఆయన కదిలిచిందంటే ఇంకా నమ్మకం కుదిరింది, ప్రేక్షకుల్ని కూడా కదిలించేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఈవెంట్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్.